జిమ్ ఉంటది, ఏమైనా దిమ్మ దిమ్మ ఎత్తేస్తుంటారు, అప్పుడప్పుడు పిడుగులు పట్టినట్టు అనిపిస్తుంది. పిడుగులు కాదు ఇవే, ఆ టైర్లు అవి అన్ని ఎత్తేస్తూ ఉంటారు, డంబిల్స్ కూడా. సరే, అందరికీ శుభోదయం. మరొకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చిందట అని నిన్న ఒక బ్రేకింగ్ న్యూస్ నడుస్తూ ఉంది. కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కామ్లో విచారణ కోసం హాజరు కావాలని చెప్పి సిబిఐ అధికారులు ఆమెకు నోటీస్ జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆమెకు ఈడీ నోటీస్నే చచ్చల్ అన్న, ఇట్లా ఈడీ నోటీస్నే మహిళా సిబిఐ నోటీస్ పెద్ద లెక్కేం కాదు. సో ఈ సిబిఐ నోటీసు ఇప్పుడు ఎందుకు వచ్చింది, దీని పరిణామం ఎలా ఉండబోతుంది, సిబిఐ నోటీస్కు సంబంధించినటువంటి సిబిఐ నోటీస్కు సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు ఏంది కథ, ఎందుకు వచ్చింది ఇప్పుడే అనేది ఒకసారి మనం, అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని చూద్దాం. ఇది ఎగ్జాక్ట్గా అవును కాకపోవచ్చు, ఏదో ఏదన్నా ఒకటి జరగవచ్చు, కానీ కొంత మాత్రం ఉంటుంది ఇందులో, ఉండకుండానైతే ఉండదు. ఏది నోట్ ఓకే, రైట్. ఇక్కడ సిబిఐ అదే బెస్ట్ ఏమో, అదే వెనకాలనే బెస్ట్. కల్వకుంట్ల కవితకు సిబిఐ నోటీసు, అప్పుడు ఆమె మహిళల కోసం ప్రత్యేక బిల్ అన్న టైంలో ఈడీ, ఇప్పుడు జ్యోతిబా పూలే బీసీల టైంలో సిబిఐ నోటీసు. విషయం ఎందుకంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసిందనే టైప్లో ఉంటుంది అన్నట్టు. ఈ నోటీస్ వస్తుందని ముందే తెలిసి ఉంటుంది ఆమెకు. తటుకున నేను బీసీల గురించి మాట్లాడితే నోటీస్ వచ్చింది, నేను మహిళల గురించి మాట్లాడితే నోటీస్ వచ్చిందనే యాంగిల్లో ఆ కథ కలుకొస్తు ఆ కథ గమ్ముకొస్తారు. అది అట్లా పెడితే ఇప్పుడు కరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ ఈడీ నోటీస్ వచ్చింది ఆమెకు. ఈడీ నోటీస్ వస్తే మూడు నాలుగు సార్లు హాజరైపోయింది, హాజరైపోయి వచ్చే పాయపాయిగా బట్టకపోతారా అయిపోయింది, ఇక కథమే అయిపోయిందిగా, కల్వకుంట్ల కవిత లోపలికే ఇక బయటికి రాలనేటువంటి వార్తల నుంచి దిగ్విజయంగా ఈడీ ఆఫీస్ నుంచి ఎడవకాలు బయట పెట్టి బయటికి వెళ్ళింది కథం. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో నోటీసులు ఇస్తే నీ నోటీసులు నాలుగు ఎప్పుడు ఇచ్చట్ అని అడ బారేసి సుప్రీంకోర్టులో వేసింది. ఓ మహిళను నేను మహిళను ఇంటికాడ విచారించాల్సింది, పోయి ఆడికి రమ్మంటారు అన్నాను, నేను ఎంత పెద్ద మహిళను, కేసీఆర్ గౌరవాల బిడ్డను తీసుకుపోయి ఆడ దుమ్ము దూలిన్న ఆఫీసులో విచారిస్తారా నన్ను అనేటువంటి వాతావరణంలో ఆమె బాగా ఇబ్బంది పడ్డది. సుప్రీంకోర్టు కూడా ఆ అంశం పైన విచారణ చేపట్టింది. సరే, కోర్టు అంశాన్ని అట్టు పెడితే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తర్వాత సిబిఐ కూడా నిన్న నోటీసులు ఇచ్చింది, సిబిఐ కూడా నోటీసులు ఇచ్చింది. సిబిఐ కరెక్ట్గా ఎలక్షన్ల ముంగట్నే వీళ్ళ ఇంటర్వ్యూలకు నోటీసులు వస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే ఇక్కడ యుద్ధం జరుగుతున్నట్టు, యుద్ధం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ హావ్, వాళ్ళ ఇద్దరి మధ్య సోపతుంటే నోటీసులు ఎందుకు వస్తుండే, ఆకు ఎంత కష్టపెడుతురు, ఎంత కష్టపెడుతురు, అసలు వీళ్ళకి ఏ సంబంధం లేదు అసో అని చెప్పి తనకు పనికి వస్తాయి ఈ నోటీసులు తప్ప. ఆమెను తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపడేసి విచారణ చేసేంత సీను సితారా అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదు, ఇటు పోయే తనకి ఏమీ కూడా సిద్ధంగా లేదు. ఒకవేళ కల్వకుంట్ల కవిత గారే నేను నిజంగా తప్పు చేసిన ఉంటే ఒకసారి ఎంక్వైరీకి ఆదేశించుకోరాదమ్మ, నీ మీద కడిగిన ముత్యమలే బయటికి రారాదు, తప్పేముంది, కానీ ఆ పని చేయలే, సుప్రీంకోర్టు కొరికింది. సరే, కల్వకుంట్ల కవిత గారి పనితనంలో ఎంత నిజాయితుంది ఏం కథ పక్కకు పెడితే, ఈ సిబిఐ నోటీసుల ద్వారా ఇప్పుడే కరెక్ట్గా పార్లమెంట్ ఎన్నికల ముంగట మాకు బీజేపీకి సంబంధం లేదు అని చెప్పుకోవడానికి ఒకటి పనికొస్తుంది. రెండోది, పార్లమెంటు సీట్లు 17 జర్ర కేసీఆర్ ఓడిపోవడానికి, అంటే తనంతల తాను ఓడిపోయి భారతీయ జనతా పార్టీని ఇంకో పార్టీలో గెలిపించడానికి ఇది అస్త్రంగా కేంద్ర ప్రభుత్వం వాడొచ్చు, మీరు గతంలో చూస్తే రెండు మూడు అంశాలను మీరు పసిగట్టండి, పసిగడితే మీకు ఒక అంశం బహిర్గతం అవుతుంది. దుబ్బాకలో ఉప ఎన్నికలు వచ్చినాయి. దుబ్బాక ఉప ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రఘునందన్ రావు గారు, బీజేపీ అభ్యర్థిగా ఉన్నాడు, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డి,
ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిగా అప్పటి బీఆర్ఎస్ గాలే టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి గారి సత్యమణి ఆయన చనిపోవడంతో బై ఎలక్షన్ వచ్చింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో విజయం సాధించింది. ఎట్లా సాధించింది అనే విషయాన్ని మనం ఒక్కసారి కనుక ఇండెప్త్ పోతే, సోలి రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి నువ్వు ఎంత అనుకున్నా మాటకారి, ఆర్థికంగా బలవంతుడు, నలుగురిని మెప్పించే వ్యాఖ్యలు చెప్పగలిగినటువంటి వాడు, వకీలు, ఉన్నత విద్యావంతుడు, అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నటువంటి రఘునందన్ రావు పైన అసలు 1-2-3 రానటువంటి ఒక సాధారణ మహిళను తీసుకొచ్చి పెట్టిరు. పెట్టిన తర్వాత వాస్తవానికి అక్కడ బీజేపీ అంత బలంగా లేకుండే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండే. జరిగిందేంది, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ని వదిలిపెట్టి బీజేపీ పైన యుద్ధానికి దిగిరు. రఘునందన్ రావు డబ్బులు పట్టుకొని, రఘునందన్ రావు మామి ఇంటి మీద దాడి, చిన్న పిల్లగాలను చూసుకోకుండా పోలీసు వాళ్ళు అడావిడి, బండి సంజయ్ గారు వస్తే ఆయనని పోలీస్ కమిషనర్ అడ్డుకొని దోర్లేసి గుద్ది ఆగమాగలేసి మొత్తం సమాజం అంతా అయ్యో బీజేపీ వాళ్ళని ఇంత పనిచేసారా కేసీఆర్, దీన్ని ఎట్లయినా అంటే బీజేపీకి లేని ఒక హైపుని కేసీఆర్ వాంటెడ్గా క్రియేట్ చేసిండు. అది తద్వారా దుబ్బాకలు అది గెలిచే. ఈటల రాజేందర్ అన్న మీద పెట్టినటువంటి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్ అన్నకు సరిపోయే మనిషి అయినా ఆయన హాపీలా కానీ పెట్టే. సో ఈ రకంగా అటు కరీంనగర్ కాడికి పోయి ఇందుగాలు బొందుగాలని ఆలందించే, ఇంకో కాడికి పోయి నన్ను మించిన ఎవడున్నారు రా అని చెప్పానని, అంటే ఎక్కడెక్కడ ఎవరు గెలవాలనో కేసీఆర్ తన మాటలను బట్టి తన చేతల్ని బట్టి డిసైడ్ చేస్తుంటాడు అన్నట్టు జరిగింది గా కార్యక్రమం. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు, కింది స్థాయి కార్యకర్తలో ఏది బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇంత ఇండెప్త్ బోరు వాళ్ళు, మా కేసీఆర్ చెప్పింది కాబట్టి కరెక్టే అనుకుంటాడు. రేపు పొద్దుగాల కాంగ్రెస్ వదిలేసి కేసీఆర్ బీఆర్ఎస్ తిట్టుడు పెడతాడు చూడు, ఏది బీజేపీని తిట్టుడు పెడతాడు, ఇదే జరుగుతా చూడుది. తద్వారా ఏమవుతుందంటే ఎన్నికల వాతావరణంలో బీజేపీ కంటే ఎక్కువ బీజేపీ పేరును కేసీఆర్ వలుతా ఉంటాడు. అర్థమైందా? అర్థమైంది. మంచిగా.